లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. అధికార పార్టీ డిఎంకేతో మక్కల్ నీది మయం పార్టీ జత కట్టింది. ఇవాళ డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ తో కమల్ హాసన్ సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత లోక్సభ ఎన్నికల్లో డిఎంకేకు మద్దతిస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని చెప్పారు. అయితే కమల్ పార్టీకి డిఎంకే ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు డిఎంకే ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ పుంజుకుందన్న సంకేతాలతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగానే కమల్ పార్టీతో డిఎంకే జత కట్టింది. ఇప్పటికే డిఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంది.